చదవాలా మంచి మార్కు రావాలన్నప్పుడు ఎవరు ఏం వ్యవస్థ లేదమ్మా అర్థమవుతుంది నువ్వే లేదు అర్థం కాబట్టి చదివే సమయాన్ని కొద్దిగా పెంచండి కాన్సన్ట్రేషన్ చదవండి ఇక చదివే సమయం అనేది ఏ టైం అవుతుంది మన ఇంట్లో ఉన్న పరిసరాలను బట్టి చదువుకోండి నైట్ లో డిస్టర్బెన్స్ ఉంటుందంటే మార్నింగ్ చదవండి మార్నింగ్ డిస్టర్బెన్స్ ఉంటుందంటే పొద్దున్న నైట్ చదవండి కానీ జనరల్ అయితే పొద్దున్న చదవడం కొంత మంచిది అనేది ఎక్స్పర్ట్ యొక్క అభిప్రాయం ఎందుకంటే వాతావరణం తెలుసుకుంటది మన మైండ్ ఇప్పుడు ఏముంటది ఆ సమయంలో కష్టమైన సబ్జెక్ట్ ఏం చేయండి చదవండి ఏది మీకు కష్టమో అది మీకు తెలుసు నాకు తెలియదు అది అదొకటి ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఇది అందరికీ తెలుసు ప్రీవియస్ పేపర్ లో ఎంత ప్రాక్టీస్ ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్ ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అసలు ఏదో వాట్ ఇస్ డిఫరెన్స్ ప్రీవియస్ పేపర్ అండ్ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ నాట్ అది పోయిన సంవత్సరం గతంలో జరిగిన మ్యాథ్స్ లాస్ట్ ఇయర్ గానే అనంతరం ఫిజిక్స్ లేకపోతే సోషల్ ఒకసారి రాయండి లాస్ట్ ఇయర్ కాదన్నా ఎంత సమయంలో చేయగలుగుతున్నారు మ్యాథ్స్ ఉంది త్రికోణం మీద చేయగలుగుతలేదా లేకుంటే ఇంకొకటి ఏది సాంఘిక శాస్త్రం దాంట్లో చేయగలుగుతున్నారా లేదా అర్థం కదా నెక్స్ట్ ఫిజిక్స్ ఉంది కాంతిలో ఏమైనా వస్తుందా లేదా బరిలో ఏదైనా ఇబ్బంది ఉందా బయోలజీ కిరణం చేసే సమయం ఏదైనా తడబడుతున్నా ఇప్పుడు ఒక ప్రశ్నకు ఆన్సర్ రాస్తలేమంటే ఎప్పుడు రాయా నీకు అవగాహన లేనప్పుడు నీకు అదృష్టం ఒక సమయం ఉంది అప్పుడు ఏం చేయాలి కన్సర్న్ టీచర్ అంట డౌట్ ఉంది ఏ టీచర్ అడగ సార్ లోపు మీకు